ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిపై మరోసారి జనసేన నేత మూర్తి యాదవ్ విరుచుకుపడ్డారు. అసైన్డ్ భూములకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ జారీ వివాదంపై దర్యాప్తు కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ గవర్నర్కు లేఖ రాశారన్నారు. దళితుల భూములను దోచుకుంటున్నారంటూ మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ లేఖ రాసిన సిఎస్ జవహర్ రెడ్డికి ఎలాంటి చలనం లేదన్నారు. అనేక అనుమానాలు తక్కి తావిస్తోందన్నారు. దళిత సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా 9 లక్షల ఎకరాలకు ఫ్రీహోల్డ్ పట్టాలిచ్చి తాము ఇచ్చింది 702 ఎకరాలే అని జిల్లా కలెక్టర్ మల్లికార్జున చెప్పడంలోనే కుంభకోణం జరిగిందని తెలుస్తోందని ఆరోపించారు. ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ల జారీలో జరిగిన మొత్తం అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అన్యాయంగా అక్రమంగా రాయించుకున్నారు. వైసీపీలో ఉన్నటువంటి మంత్రులు తాలూకా బినామీలు, ఎమ్మెల్యేలు తాలూకా బినామీలు, అలాగే చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడు, అలాగే ధనుంజయ రెడ్డి గారు వాళ్ళ అన్నాయాలు, అలాగే సిసిఎల్ఏ సాయి ప్రసాద్ గారు అన్నాయాలు, 100,000 ఎకరాలు దోచుకున్నారు అని చెప్పి సాక్ష్యాధారాలతో మేము ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకి వెలుగులోకి తీసుకొచ్చిన అంతరం ఈ విషయమై కేవలం రాజకీయ పార్టీలే మాట్లాడుతున్నాయంటే ఒకటి విషయం కాదు. ఇక్కడ సాక్షాత్తు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏఎస్ శర్మ గారు కూడా ఏదైతే ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ఏవైతే ఉన్నాయో, అసైన్డ్ యాక్ట్ ఏదైతే ఉందో, పేదల భూముల్ని దోచుకుంటారని చెప్పి పదే పదే కథనాలు ఏవైతే పత్రికల్లో కానీ మీడియాలో కానీ వస్తున్నాయో వాటి మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి జియో నెంబర్ 596 నిలిపేయాలని చెప్పి సాక్షాత్తు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఫార్మ్ ఫర్ బెటర్ విశాఖ ఏఎస్ శరణ్ గారు గవర్నర్ గారు లేఖ రాయడం జరిగింది, ఎలక్షన్ కమిషన్ గారు లేఖ రాయడం జరిగింది, ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు కూడా దళితుల భూముల్ని దోచుకుంటారనే విషయం మీద స్పందించడం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దళితుల భూముల్ని, వెనుకబడి తరగతి చెందినటువంటి పేద రైతుల భూముల్ని, అమాయక రైతుల భూముల్ని కాజేయడం అనేది చట్టరీత్యా నేరం. ఇంత పెద్ద ఎత్తున బరితెగించి 1,000 ఎకరాలు ఉత్తరాంధ్రలో ఎసైడ్ భూములు దోపిడీ గురవుతూ ఉన్నాయి, అమాయక రైతుల దగ్గర నుంచి దోచుకుంటారు అని చెప్పి చేస్తున్నా గాని డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఎటువంటి చలనం లేకుండా కనీసం సిట్టింగ్ చేస్తూ ఎంక్వైరీ చేస్తాము వచ్చేటువంటి ఆరోపణల మీద చెప్పి ఒక బాధ్యతాయుతమైనటువంటి రాష్ట్ర ప్రతినిధిగా ఉండి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం అనేకమైనటువంటి అనుమానాలు తావిస్తా ఉంది. రాజకీయ పార్టీ ఎలిగేషన్స్ చేస్తున్నారంటే ఏదో రాజకీయంగా చేస్తున్నారు అనుకోవచ్చు. మాజీ ఐఏఎస్ అధికారులు చేస్తున్నారు, దళిత సంఘాలన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, పేద రైతుల తరఫున స్వచ్ఛంద సేవా సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాయి. ఇవన్నీ మానేసి సాక్షాత్తు నిన్న విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ గారు ఎంత గొప్పగా చెప్పుకుంటారంటే 9 లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీహోల్డ్ పట్టాలు ఇచ్చాము, 596 ఆధారంగా నేను ఇచ్చింది కేవలం 702 పట్టాలు మాత్రమే అని చెప్పి బాహాటంగా ఒక జిల్లా కలెక్టర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఐఏఎస్ అధికారి చెప్పడం అంటే దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. మేము ఇంకా ఉత్తరాంధ్ర గురించి ఏపీలో కూటమి అధికారంలోకి రాకపోతే